జిల్లా తోప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 258వ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 6వ వార్డులోని జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పేరుకుపోయిన చెత్త చెదారం పిచ్చి మొక్కలు తొలగించి పరిసరాలను శుభ్రం పరిచారు. ఈ సందర్భంగా పాలక సభ్యులు ఆంజనేయులు గౌడ్, టీఆర్ఎస్ నాయకులు మన్నె నవీన్లు మాట్లాడుతూ ప్రతి ఆదివారం మేక్ ఇన్ మల్కాపూర్ యువత, పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు మమేకమై స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మేక్ ఇన్ మల్కాపూర్ యువత, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మల్కాపూర్లో ఈరోజు 258వ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 6వ వార్డులో మరి హై స్కూల్ ప్రైమరీ స్కూల్ ప్రాంగణంలో చేయడం జరిగింది. పాఠశాలలు ప్రధానంగా అంటే క్లాసులు నిర్వహించడం లేదు కాబట్టి మరి ఆన్లైన్ క్లాసులు బోధిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంచెం ఇక్కడ పిచ్చి పొక్కలు పేరుకుపోయి ఉండడంతో ఈరోజు స్వచ్ఛ భారత్లో భాగంగా ఇక్కడికి వచ్చి మరి మేక్ ఇన్ మల్కాపూర్ యువత, మరి పంచాయతీ పాలకవర్గం అందరం కలిసి, గ్రామ పెద్దలం అందరం కలిసి ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి వారం కూడా ఇదే విధంగా అందరము ఐక్యతతో ఉండి మరి యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరము పాట పడుతూ ఈ గ్రామ మల్కాపూర్ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతూ పనిచేస్తున్నాము. తూప్రాన్ మండల్ మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 258 స్వచ్ఛ భారత్ చేయడం జరిగింది. ఈ 6వ వార్డులో ఉన్నటువంటి స్కూల్ పరిధిలో, స్కూల్ వాతావరణంలో, ప్రైమరీ స్కూల్, హై స్కూల్ వాతావరణంలో ఉన్నటువంటి పేరుకుపోయిన చెత్త చెదారాన్ని మరియు ఇతర పక్కన ఉన్నటువంటి ప్లాస్టిక్ను కానీ చెట్లకు గుంతలు తీయడం కానీ చేయడం జరిగింది. ప్లాస్టిక్ వేరు చేయడం, అదేవిధంగా పిచ్చి మొక్కలను తొలగించి ఇక్కడ ఉన్న పరిసరాలను శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీటీస్, వార్డు మెంబర్స్, మేక్ ఇన్ మల్కాపూర్ యువతతో పాటు మరియు గ్రామస్తులు కూడా పాల్గొనడం జరిగింది.